ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాల్ పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాద విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాల్ పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషమ్ అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేలవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేల్వంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ స్క్రీన్ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషమ్ అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేల్వంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండాఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేక అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండాఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండాఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషమ్ అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండాఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాల్ పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథా స్క్రీన్ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్వంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేల్వంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాల్ పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషమ్ అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేలవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ ఫిర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాల్ పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేల్వంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాల్ పొడిగించడంతో ఎడిటింగ్ టీం పని పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషమ్ అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేక తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే కేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేలవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ ఫిర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రిన్ ఫిర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్వంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పిర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషమ్ అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాల్ పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేలవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికొస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండాఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండాఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ ఫిర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రీన్ ఫిర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేలవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ ఫిర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రిన్ ఫిర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రీన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికొస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రిన్ ఫిర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రిన్ ఫిర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషమ్ అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ వెన్నెల కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ ఫిర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ వస్తే లేఖ అంటే మెహ్రీన్ ఫిర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే హేషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాలి పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్వంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మార్థ విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ ఆఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు మూడు పాటు లాగారు అంత ఎక్కువ రన్ టైంలో కూర్చోవడం కష్టం అందువల్ల తుది ఫలితం సంతృప్తికరంగా ఉండదు ఇప్పుడు మనం చూడబోయే మూవీ స్పార్క్ నిర్మాత లీలారెడ్డి సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహద్ సినిమాటోగ్రాఫర్ ఏఆర్ అశోక్ కుమార్ ఎడిటర్ ప్రవీణ్ పూడి నటీనటులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా రుక్సర్ తిల్లానా గురు సోమసుందరం నాజర్ కిషోర్ సుహాసిని మణిరత్నం బ్రహ్మాజీ శ్రీకాంత్ అయ్యంగార్ మరియు ఇతరులు విక్రాంత్ మెహ్రీన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లానా నటించిన స్పార్క్ ఇప్పుడు థియేటర్లో విడుదలైంది ఈ చిత్రానికి కథ ప్లే హీరో విక్రాంత్ స్వయంగా రాశారు మరి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక కథ విషయానికి వస్తే లేఖ అంటే మెహ్రిన్ పీర్జాదా తన జీవిత భాగస్వామి గురించి గొప్ప అంచనాలను కలిగి ఉంది మరియు ఆమె తన తండ్రి పెళ్లి చేసుకోమని కోరిన ప్రతి ఇతర వ్యక్తిని తిరస్కరించింది ఆమె తక్షణమే ఆర్య అంటే విక్రాంత్ కోసం పడిపోతుంది నగరంలో ఆత్మహత్యల పరంపర కూడా ఇదే ఆత్మహత్య చేసుకునే ముందు ఆ వ్యక్తులు మరికొందరిని కూడా చంపుతారు ఆర్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని లేఖ తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు అసలు ఈ మిస్ట్రీ మరణాల వెనుక ఎవరున్నారు హంతకుడి ఉద్దేశం ఏమిటి నేరం ద్వారా అతడు అంటే ఆమె ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారు స్పార్క్ అంటే ఇదే ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఏషం అబ్దుల్ వహద్ చాలా మంచి పాటలు ఇచ్చాడు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఏ ఆర్ అశోక్ కుమార్ విజువల్స్ కంటికి సులభంగా ఉంటాయి సినిమా ఇరవై నిమిషాలకు పైగా పొడిగించాల్ పొడిగించడంతో ఎడిటింగ్ టీం పేర్లవంగా పనిచేసింది అందుకే కొన్ని మంచి సన్నివేశాలు కూడా క్లిక్ కావు నిర్మాత విలువలు అద్భుతంగా ఉన్నాయి స్పార్క్ కథ కొత్తది కాదు కానీ ఎగ్జిక్యూషన్ బాగుండే సినిమా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండేది ప్రొసీడింగ్స్లో సరైన ప్లే లేకపోవడంతో చాలా సన్నివేశాల్లో అనుభవ రాహిత్యం కనిపించింది సెకండ్ హాఫ్లో కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే స్పార్క్కి మంచి థ్రిల్లర్గా మారే అవకాశం వచ్చింది కానీ కథనం అలా జరగనివ్వలేదు ప్రధాన నటులు విక్రాంత్ మెహ్రేన్ పీర్జాదా మరియు రుక్సర్ దిల్లాన్ వారి పాత్రల్లో బాగానే ఉన్నారు మరియు సెకండ్ ఆఫ్లో అక్కడక్కడ కొన్ని మంచి క్షణాలు ఉన్నాయి కానీ సినిమాని కారణం లేకుండా దాదాపు